ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు, మనము సంతోషభరితులమైతిమి. కీర్తన గ్రంథము 126:3. దేవుని ప్రజలను నశింపజేయటకై దుష్టుడైన హామాను తలచాడు, అంతేకాదు కలవరం పుట్టించాడు. అయితే మొర్దకై, అక్కడున్న యూదులందరూ అంతేకాకుండా సూషను కోటలో ఉన్న రాణి ఎస్తేరు కూడా ఉపవాసం ఉండటాన్ని బట్టి దేవుడైన యెహోవా కార్యం జరిగిస్తూ వచ్చాడు. రాజు ఉంగరం చేత ముద్రింపబడిన దాన్ని ఎవరును ఏ మానవుడును మార్చరాడు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. కలవరం పుట్టించిన హామాన్ నశించాడు. ఏ దినమైతే యూదులను సంహరింపబడవాలని ఆజ్ఞ వచ్చిందో ఆ దినమందే వారి శత్రువులను నశింపజేయుటకు యూదులందరూ కూడుకున్నారు. రాజు చేసిన తీర్మానమును బట్టి అక్కడున్న యూదులందరికీ ఆనందము సంతోషం కలిగిను. కనుక దేవునికి అసాధ్యమైందేది లేదు, ఆయన కార్యం చేయగా త్రిప్పివేవాడు ఎవడనూ లేడు. ఎందుకంటే దేవుని బిడ్డల పక్షాన ఆయన కార్యం జరిగించే దేవుడు. దేవా, నీ నీతి ఆ మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటిన వాడెవడు? ప్రభువా, దేవతలలో నీ వంటి వాడెవడు? నీ కార్యములకు సాటిన కార్యములు లేవు. ఆమెన్.